हाय हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल स्मार्ट दाक्षिता मन वीडियो अनबॉक्सिंग प्रोडक्ट ओप्पो एनको इयरबड्स अनबॉक्सिंग तरह यह विधा उ दीन ओक फीचर्स फ्रेंड्स इप्पुडु बॉक्स ओपन चूडी ओपन तरह मन को बॉक्स लो केस अनेदी जरिगिंदी फ्रेंड्स दी तो मन को दीन बिल बिल अनेदी इंका मैनुअल अनेदी इव्वडम जरिगिंदी फ्रेंड्स इप्पुडु केस ओपन चेसि चूद्दामंडि ओपन चेसिन तर्वात ई विधंगा उंदो ओकसारि चूद्दामु इप्पुडु ओपन चेसिन तर्वात मनकु ओक रेंडु इयर बड्स अनेदी इव्वडम जरिगिंदी फ्रेंड्स लेफ्ट इयर बड मरियु राइट इयर बड अनेदी इव्वडम जरिगिंदी इदि केस अंडि प्यूर वैट कलर ला मनकु एग् शेप ला उन्नदि దీనికి వెనక భాగంలో ఛార్జింగ్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు మనము బాక్స్ చూసినట్లయితే ఈ విధంగా ఉన్నదండి ఈ బాక్స్ కు వెనక భాగంలో మనకు 6 ఫీచర్స్ అనేది డిస్‌ప్లే చూపిస్తున్నారు ఇందులో ఒక్కొక్క ఫీచర్ గురించి తెలుసుకుందాము ఇక్కడ వచ్చేసి మొదటి ఫీచర్ వచ్చేసి దీని యొక్క బ్యాటరీ ఛార్జింగ్ చేసిన తర్వాత ఎంత వరకు ఉంటుందని దాని గురించి చూపిస్తున్నారండి ఇప్పుడు మనము ఈ కేసును ఛార్జింగ్ చేసిన తర్వాత ఒక 24 అవర్స్ అనేది దీని ఒక బ్యాటరీ లైఫ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఈ బడ్స్ వచ్చేసి ఒక బడ్ 6 అవర్స్ ప్లే బ్యాక్ కెపాసిటీ కలిగి ఉంటదండి ఆ విధంగా మనము 4 టైమ్స్ ఈ బ్యాటరీ అనేది ఛార్జింగ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బ్యాటరీ విషయంకి వెళ్ళినట్లయితే ఈ కేస్ యొక్క బ్యాటరీ కెపాసిటీ 400 mAh అండి మరియు ఈ ఇయర్ బడ్ యొక్క బ్యాటరీ కెపాసిటీ 40 mAh బ్యాటరీ కెపాసిటీ అండి ఇప్పుడు నెక్స్ట్ ఫీచర్ కి వెళ్ళినట్లయితే బ్లూటూత్ అని ఆప్షన్ గురించి ఇస్తున్నారండి ఈ బ్లూటూత్ లా మనకు 5.2 మీద రన్ అవుతుందండి మరియు దీని యొక్క డిస్టెన్స్ అనేది 10 మీటర్స్ వరకు కవర్ అవుతుందండి నెక్స్ట్ థర్డ్ ఫీచర్ కి వెళ్ళినట్లయితే లో లేటెన్సీ గేమ్ మోడ్ అనే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి మనము PUBG గేమ్స్ మరి ఇతరత్ర గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకు సౌండ్స్ అనేది ఇమిడియట్లీ మనకు వినడానికి ఈ ఫ్యూచర్ అనేది యూస్ అవుతుందండి ఇప్పుడు మనము ఫోర్త్ ఆప్షన్ కి వెళ్ళినట్లయితే బేస్ డ్రివెన్ HD సౌండ్ గురించి అండి మనకు బ్యాక్ గ్రౌండ్ బేస్ అనేది HD సౌండ్ క్లారిటీ వచ్చే విధంగా మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది చూపిస్తున్నారండి ఇంకా ఫిఫ్త్ ఆప్షన్ కి వెళ్ళినట్లయితే ఇంటెలిజెంట్ కాల్ నాయిస్ రిడక్షన్ గురించి అండి ఇప్పుడు మనము ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అవుట్ సైడ్ ఏమైనా సౌండ్స్ వచ్చినా కూడా మనకు వినపడకుండా డిస్టర్బెన్స్ అవ్వకుండా ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే మనకు కేస్ ఓపెన్ ఆటోమేటిక్ కనెక్షన్ అనే ఆప్షన్ అయితే డిస్‌ప్లే అవుతుందండి మనము ఈ కేస్ అనేది ఓపెన్ చేసినప్పుడు మనకు మొబైల్ కి ఆటోమేటిక్ కనెక్టింగ్ అవడానికి ఈ ఫీచర్ అనేది యూస్ అవుతుందండి ఇప్పుడు మనము ఓపో మొబైల్ కి ఈ కేస్ అనేది ఏ విధంగా కనెక్ట్ చేయాలి మరియు ఇతర మొబైల్స్ కి ఏ విధంగా కనెక్ట్ చేయాలన్నది ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ ఓపో కేస్ ఇయర్ బడ్ అనేది మొబైల్ కి కనెక్ట్ చేసుకొని చూద్దామండి ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఓపో మొబైల్ ఈ ఓపో మొబైల్ కి కనెక్టింగ్ డైరెక్ట్ అవుతదండి మామూలుగా మనము వేరే మొబైల్ లా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రమే మనము హే మెలోడీ అని యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలండి అప్పుడు మాత్రమే మనకు వేరే మొబైల్ లా కనెక్టింగ్ అవుతదండి ఇప్పుడు ఒకసారి మనము ఓపో మొబైల్ కి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలన్న దాని గురించి చూద్దాము ఇప్పుడు నా దగ్గర ఈ కేస్ అనేది ఉన్నదండి ఇప్పుడు నా మొబైల్ లో వచ్చేసి నేను బ్లూటూత్ ఆప్షన్ అనేది ఓపెన్ చేస్తున్నాను తర్వాత నేను ఈ కేస్ అనేది ఓపెన్ చేస్తున్నానండి ఇప్పుడు నాకు ఆటోమేటిక్ ఈ ఓపో మొబైల్ కి కనెక్టింగ్ అవుతుందండి ఇప్పుడు డైరెక్ట్ కనెక్టింగ్ అయితే అయ్యిందండి ఇప్పుడు ఇక్కడ మన ఆప్షన్ వచ్చేసి ఐ సింబల్ ఉంది ఈ ఐ సింబల్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఇయర్ బడ్ ఫంక్షన్స్ అనే యాప్ ఆప్షన్ ఓపెన్ అయినది ఇప్పుడు మనకు ఇక్కడ ఇయర్ బడ్ కంట్రోల్స్ అనే ఆప్షన్ లోకి వెళ్తున్నాము ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయండి ఒక్కొక్క ఆప్షన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సింగిల్ ట్యాప్ లెఫ్ట్ ఇయర్ బడ్ ఇక్కడ మనకు లెఫ్ట్ ఇయర్ బడ్ అని సింగిల్ టైమ్ ప్రెస్ చేస్తే మనకు సాంగ్ అనేది ప్లే అవుతదండి మళ్ళీ అదే ఇయర్ బడ్ ని ఇంకొకసారి ప్రెస్ చేస్తే
మనకు సంగ్ అనేది పాస్ మోడ్ లోకి వెళ్తది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డబుల్ ట్యాప్ లెఫ్ట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇయర్బడ్ ని 2 times టచ్ చేసినట్లయితే మనకు సాంగ్ అనేది నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్తదండి. ఈ రైట్ సైడ్ ఉన్న ఇయర్బడ్ ని 2 times టచ్ చేసినట్లయితే మనము ప్రీవియస్ సాంగ్ కి వెళ్ళడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ ట్యాప్ లెఫ్ట్ ఇయర్బడ్. మనము ఈ ఇయర్బడ్లలో ఏ ఇయర్బడ్ అయినా సరే 3 times గానీ టచ్ చేసినట్లయితే మనకు గేమ్ మోడ్ లకి వెళ్తదండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వాల్యూమ్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆప్షన్స్ గురించి ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లెఫ్ట్ ఇయర్బడ్ ని టచ్ చేసి పట్టుకున్నట్లయితే మనకు వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుందండి. మళ్ళీ రైట్ సైడ్ ఇయర్బడ్ ని టచ్ చేసి పట్టుకున్నట్లయితే మనకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఈ విధంగా మనకు ఫంక్షన్స్ అనేది డిజైన్ చేసినారండి. కంప్లీట్ మన ఒప్పో ఇంకో ఇయర్బడ్స్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినానని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రైస్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.